ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు అందడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఇంతకాలం ఎక్కడా వినిపించని రఘురామ పేరు ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఆయనకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటనే చర్చ జరుగుతోంది. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు మరికొందరికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏపీకి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సైతం సిట్ నోటీసులు జారీ చేయడం విశేషం. ఈ నెల చివరి వారంలో విచారణకు హాజరు కావాలని సమన్లు సారాంశం. ఈ కేసులో హఠాత్తుగా రఘురామ పేరు బయటకు రావడంతో ఆయనకు ఈ కేసుకు ఉన్న లింకేంటి అనే ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి 100 కోట్ల రూపాయలు సమకూరుస్తానని రఘురామ చెప్పినట్లు సిట్ అభియోగంగా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో రఘురామకు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కంట్లో నలుసులా తయారైన RRR పై వేటు వేయాలని వైసీపీ గట్టిగా ట్రై చేసినా ఆయనకు బీజేపీ పెద్దల అండ ఉండడంతో వర్కౌట్ కాలేదని ప్రచారం జరుగుతోంది. కమలనాథులతో ఉన్న సంబంధంతో రఘురామ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇన్వాల్వ్ అయ్యారని అంటున్నారు. ఇందుకోసం 100 కోట్లు సమకూరుస్తానని చెప్పినట్లుగా సిట్ అనుమానిస్తోంది. ఎమ్మెల్యేల ఎర్ర కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్తో RRRకు సన్నిహిత్యం ఉందని సిట్ గుర్తించిందని సమాచారం. ప్రత్యేకించి రామచంద్ర భారతి సన్నిహితుల జాబితాలో రఘురామ ఉన్నారని అనుమానిస్తోందట. వారిని విచారించినప్పుడు ఎంపీ రఘురామ పాత్ర కూడా బయటపడిందా, అందుకనే సిట్ నోటీసులు ఇచ్చిందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి రఘురామ విచారణకు హాజరవుతారా, లేకపోతే కోర్టు నుంచి స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారా అన్నది చూడాలి. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో వైసీపీ రెబల్ ఎంపీ హస్తం బయటపడితే ఆయన కష్టాల్లో చిక్కుకున్నట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తన ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడిన వారి అంతు చూడాలని కేసీఆర్ మహా పట్టుదలగా ఉన్నారట. మరి ఈ కేసుతో సంబంధం ఉందని తేలితే నరసాపురం ఎంపీకి చిక్కులు తప్పవని అంటున్నారు.